హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీకార్. ఈ రోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ టమాటో రసం 2 సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా పెట్టే విధంగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. అంతేకాకుండా బ్యాచులర్స్ కూడా చాలా క్విక్గా ఈ రసం చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ముందుగా దీనికోసం 1/4 కేజీ టమాటోస్ తీసుకున్నాను. ఇలా కొంచెం పండినవైతే బాగుంటుంది. ఇప్పుడు వీటిని కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా ఇలా మెత్తగా ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు రసం కోసం 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకు, చిటికెడు, ఇంగు కూడా వేసి ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులో చింతపండు కానీ వెల్లుల్లిపాయ కానీ యాడ్ చేయట్లేదు, అయినా కూడా రసం టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను కారం, 1/2 స్పూను ఉప్పు, 2 లేదా 3 గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటోస్లో నుంచి మనకి ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ చేసుకుందాము. చూడండి, టమాటోస్లో నుంచి మనకి పైన ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. ఈ స్టేజ్లో నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలాలో కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయ ఉంది కాబట్టి రసం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 1 లీటర్ వాటరు 1/4 వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా 1 స్పూను కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇది కూడా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో రసం రెడీ. ఈ టమాటో రసంకి సైడ్ డిష్గా చికెన్ ఫ్రై కానీ లేదంటే ఏదైనా వెజిటబుల్ ఫ్రైస్ కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీ కార్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.